why 90 to 99% of people fail in real estate business. ఎందుకని 90 నుంచి 99% ప్రజలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఫెయిల్ అవుతున్నారు? ఎందుకని కేవలం 1% to 10% మాత్రమే సక్సెస్ అవుతున్నారు? మీరు మరి దేంట్లో ఉండబోవాలనుకుంటున్నారు? 1% to 10%? 90 to 99%? సక్సెస్ అయ్యే 1 to 10% లో ఎస్ఆర్ నో? మరి దానికోసం మనం ఏం తెలుసుకోవాలి? 90 to 99% ఎందుకు ఫెయిల్ అవుతున్నారో తెలుసుకోవాలి. రీజన్ ఏంటి? ఫస్ట్ అయితే కోతి చేసే తప్పు వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి ఫెయిల్ అవుతున్నారు. అంటే వాళ్ళ కూడా కొన్ని ఫీలింగ్స్ పెట్టుకొని, కొన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని, నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు అది చేయలేను, అంత చేయలేను, ఏదో అనుకుంటున్నారు కాబట్టి ఆగిపోతున్నారు. అసలు రీజన్స్ ఏంటి? ఫస్ట్, నేను చెప్తుంటే చాలా సిల్లీగా అనిపించవచ్చు మీకు, కానీ అవే పునాదులు కూడా. లైఫ్లో సక్సెస్ అయిన వాడు చాలా పెద్ద పెద్ద పనులు చేశాడు కాబట్టి సక్సెస్ అయ్యాడు. ఎస్ఆర్ నో? నో. చిన్న చిన్న పనుల వల్లే సక్సెస్ అవుతాడు, పెద్ద పెద్ద పనుల వల్ల కాదు. లైఫ్లో ఫెయిల్ అయ్యేవాడు పెద్ద పెద్ద తప్పులు చేస్తాడు కాబట్టి ఫెయిల్ అవుతాడు. ఎస్ఆర్ నో? నో. చిన్న చిన్న తప్పుల వల్లే ఫెయిల్ అవుతాడు. చిన్న చిన్న మార్పుల వల్లనే పెద్ద రిజల్ట్ వస్తుంది. చిన్న చిన్న తప్పులేంటో తెలుసుకుంటే అవి చేయకుండా ఉంటే మనం ఫెయిల్ అవ్వకుండా ఆగిపోవచ్చు. చిన్న మిస్టేక్స్, సిల్లీ రీజన్స్ వల్లే ఫెయిల్ అవుతాడు, సిల్లీ రీజన్స్ వల్లే సక్సెస్ కూడా అవుతాడు. అసలు ఏంటో మనం తెలుసుకోవాలి. రీజన్స్ ఏంటి? ఫస్ట్, నో విజన్. విజన్ లేకపోవడం, లక్ష్యం లేకపోవడం. రియల్ ఎస్టేట్లోకి వచ్చి వ్యాపారం మొదలుపెట్టి వ్యాపారం చేస్తూ 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 సక్సెస్ అవ్వకుండా ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకని? అసలు విజన్ లేదు. ఎందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలో తెలియదు, ఏ స్థాయిలో వ్యాపారం చేయాలో తెలియదు, లక్ష్యం ఏంటో తెలియదు, గోల్ లేదు కాబట్టి, విజన్ లేదు కాబట్టి ఫెయిల్ అయిపోతున్నారు. ఒక వ్యక్తి నేను ఏ స్థాయికి వెళ్ళాలో అన్న విజన్ క్లారిటీగా ఉంది. మరొక విషయం ఏంటి? తను ఈ సంవత్సరంలో ఎంత సంపాదించాలి అన్న విజన్ ఉంటే దానికి తగ్గట్టుగా పనిచేస్తాడు. అనుకున్నది కాకపోతే 90% అయినా పాస్ అవుతాడు. ఎస్ఆర్ నో? అనుకున్న దాంట్లో 50% అయినా ఎచీవ్ అవుతాడు. ఎస్ఆర్ నో? ఎస్. గోలే లేకపోతే, విజనే లేకపోతే ఎక్కడికి వెళ్తాడు? కాబట్టి రియల్ ఎస్టేట్లో ఫెయిల్ అయ్యే వాళ్ళందరికీ మెయిన్ రీజన్, ఫస్ట్ రీజన్, వాళ్ళకి విజన్ లేదు, వాళ్ళకి లక్ష్యం లేదు. ఏదో చేద్దాం అనుకుంటారు, ఏం చేయాలో వాళ్ళకి క్లారిటీ ఉండదు కాబట్టి ఫెయిల్ అవుతున్నారు. ఫస్ట్ క్లారిటీ ఉండాలి, విజనే ఉండాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అనుకుంటుంటే ఎందుకు చెయ్యాలనుకుంటున్నారు? మీకేమన్నా పెద్ద డ్రీమ్ ఉందా? పెద్ద విజన్ ఏమైనా ఉందా? పెద్ద లక్ష్యం ఏమైనా ఉందా? ఏం సాధించాలనుకుంటున్నారు? గోల్ అనేది క్లారిటీగా ఉండాలి, రాయబడి ఉండాలి. ఈ నెలలో నా లక్ష్యం ఏంటి? 3 నెలల్లో నేనేం సంపాదించాలి? 1 సంవత్సరానికి నా గోల్ ఏంటి అనేది క్లారిటీగా ఒక విజన్ అనేది ఉండాలి. లైఫ్లో లక్ష్యం అనేది, విజన్ అనేది అలారంలా పనిచేస్తుంది. అలారం మోగిన తర్వాత లేస్తామా, పడుకుంటామా? విజన్ ఉందంటే అలారం మోగుతూనే ఉంటుంది, నిద్రపోనివ్వదు. లక్ష్యం ఉన్నవాడు మేల్కొని ఉంటాడు, లక్ష్యం లేనివాడు నిద్రపోతుంటాడు జీవితంలో. కాబట్టి ఫెయిల్ అయ్యేవాడికి సక్సెస్ అయ్యేవాడికి రియల్ ఎస్టేట్లో మెయిన్ రీజన్ ఏంటి అంటే విజన్.